శివదుర్గా జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ, మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సంబంధించి కూడా ఇటీవల కాలం టీడీపీ అధిష్టానం విడుదల చేసిన జాబితాలో కూడా అనేక సమీకరణాల తర్వాత కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఎంఎం మాలకొండనైతే బరిలోకి దించబోతుంది. ఇప్పుడు చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రానున్న 2024 ఎన్నికలకు ఏ విధంగా ముందుకు పోబోతున్నాడు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పరిస్థితులపై మనతో పాటు మాట్లాడదాని కోసం కూడా మనతో పాటు ఉన్నారు ఎంఎం కొండ గారు. వారు మాట్లాడారు తెలుసుకుని ప్రయత్నిస్తారు సార్. చీరాల నియోజకవర్గం అంటే రాష్ట్రంలోనే ఒకటి సంశయాత్మక ప్రదేశం. ఇటువంటి ప్రదేశాల్లో ఎన్నికలు బరిలో ఉండవన్న ఇక్కడ ఎన్నికలు జరగాలన్నా కూడా ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని ఏ విధంగా ఎదుర్కొని పోతాం? అందరికీ నమస్కారాలు. మొట్టమొదట ఈ నియోజకవర్గం యొక్క పూర్వపరాలేంటి, గత 15 సంవత్సరాలుగా ఎవరు దీన్ని పాలించారు, ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు లేదా ప్రజల్ని ఎలా దగ్గర తీశారు, ఎందుకు చీరాలని రాష్ట్రం మొత్తం మీద సెన్సిటివ్ నియోజకవర్గంగా మీరే చెప్తున్నారు, ఎందుకు అలాంటి ఆలోచన వచ్చిందనే దాని మీద ఒక సమగ్రమైన నిర్ణయానికి, ఒక సమగ్రమైన ఆలోచనకు నేను రావడం జరిగింది. ఒక విషయం అయితే చెప్పగలను, చీరాల్లో అద్భుతమైనటువంటి టీడీపీ క్యాడర్ ఉంది, కాకపోతే వాళ్ళని డిస్టర్బ్ చేసింది కొంతమంది నాయకులు మాత్రమే. సో ఇక్కడ ఒక పక్క నుంచి ఓటర్ కానీ, ఒక పక్క నుంచి కార్యకర్తలు కానీ, టీడీపీకి ఇక్కడున్నంత పట్టు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేదు. చాలా నియోజకవర్గాలు నేను చూశాను, కానీ అన్న ఒక పార్టీలో ఉంటే తమ్ముడు ఒక పార్టీలో ఉంటాడు, అన్నను కానీ తెచ్చుకుంటే తమ్ముడు వెళ్ళిపోతాడు, అలాంటి నియోజకవర్గాలను చాలా చూశాను. ఇక్కడ చాలా సుగుణాలు ఉన్నాయి. మీరు అనుకున్నట్టుగా ఈ రాష్ట్రంలో సెన్సిటివ్ నియోజకవర్గం అంటే ఇక్కడ ఎన్ని మడలు జరగల, కొట్లాట్లు జరగల, కేవలం తోపులాట్లు మాత్రమే జరుగుతాయి. ఇక్కడ కేవలం నోటుతో మాత్రమే బెదిరింపులు ఉంటాయి, అందుకు మించి మాత్రం ఈ నియోజకవర్గంలో ఏమీ లేదు. దీన్ని ఏ రకంగా నేను ముందుకు తీసుకెళ్ళగలను, నా యొక్క కేడరు, తెలుగుదేశం పార్టీ ఉన్న నాయకులు, మా యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలా కలుపుకుపోవాలో కలుపుకుపోతా, ఖచ్చితంగా చీరాల్లో ఏ రకంగా చేయొచ్చో భవిష్యత్తు తరాలకు కూడా చీరాలో ఒక మార్గదర్శకంగా నేను చూసే విధంగా తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా 2009 తర్వాత కూడా మీరు నేరుగా ఎన్నికలకు నిలబడటం, ఇదే 2024 చీరాల నుంచి నిలబడిపోతున్నారు. కాకపోతే ఇక్కడ అప్పటికే ప్రత్యర్థులుగా కన్నం బలరామ కృష్ణమూర్తి, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా కూడా ఆ మంచి సోదరులు నిలబడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఉన్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఈ నియోజకవర్గానికి కొత్త, కేవలం 2.5 సంవత్సరం నుంచే నియోజకవర్గంలో ఉన్నారు, ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి వాళ్ళని ఎదుర్కొనే దానికోసం మీ దగ్గర ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి నేను కొత్త కాదు, ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇదే జిల్లాలో పుట్టినవాడిని. ఈ ఊరితో నాకు చాలా సందర్భాలు ఉన్నాయి. 2004 నేను ఇక్కడ ఎమ్మెల్యే కావాల్సినండి, కొన్ని కారణాల వల్ల నేను కాలేకపోయాను. రెండోది వాళ్ళిద్దరి విద్య ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళేమి వాళ్ళిద్దరిని ఎలా ఎదుర్కోవాలో ఏం చేయాలనేది వాళ్ళ సామర్థ్యాలు వాళ్ళకున్నాయి, నా సామర్థ్యం నాకుంది. ఎవరిని ఎలా ఎదుర్కోవాలో మీరు వెండి తెరమే చూసినట్టే రేపు ఎలక్షన్లో చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ మా దగ్గర, వాళ్ళ దగ్గర రైఫుల్ ఉంది, మీ దగ్గర ఇంకోటి ఏమైనా ఉందంటే ఏమి లేదు. ఎలా చేయాలో ప్రజలు ఒకటేనండి, ఎంత రెవిడిజం చేసినా ఏం చేసినా ప్రజల అభిమానాన్ని ఏ నాయకుడైతే సొరకుంటాడో ఫైనల్గా అల్టిమేట్గా అతను మాత్రమే విజయం వైపు వెళ్ళగలడు. కానీ నువ్వు ఎంత రెవిడిజం చేసినా, ఎంత గొడవలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరికి అల్టిమేట్గా ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నవాడే గెలుస్తాడు. ఇప్పుడు 2024 ఎన్నికల నేపథ్యంలో కూడా ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో ఎత్తులు, ఈ పొత్తుల నేపథ్యంలో ఉన్నటువంటి మిగిలిన పార్టీ క్యాడర్ని ఏ విధంగా కలుపుకుని ముందుకెళ్ళిపోతారు? అదేవిధంగా చీరాల నియోజకవర్గంలో గెలుపు ఫ్యాక్టర్ డిసైడ్ చేసేది బీసీ సామాజికవర్గం. ఆ బీసీ సామాజికవర్గం ముఖ్యంగా చేనేతకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా కలుపుకుని పోయే ముందుకు పోయే ఆలోచనలు మీ దగ్గర ఉంది? ఒకటి, ఉన్న చేనేతలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే, నేనున్నదే వాళ్ళతో. ఈరోజు ఉన్న చేనేతలతోనే నేను ఉన్నాను. బీసీలుగా ఉన్నటువంటి మెయిన్ ప్రధానమైనటువంటి కమ్యూనిటీ ఏదైతే చేనేతలు ఉన్నారో వాళ్ళ పక్షాన నేను ఉన్నాను. అలాగే మిగతా బీసీలు అందరూ కూడా నా పక్క మా దగ్గర ఉన్నారు. మీరు ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటివరకు మా బీసీల్లో సరైనటువంటి ఒక నాయకత్వం వచ్చి మేము అడగలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఒకవేళ ఉన్నా మాలోనే మాకు లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించి మమ్మల్ని ఎలా ఓడిస్తే మళ్ళా ఇంకొక బీసీ చీరాల్లో టికెట్ అడగకుండా ఉండుగాననే విధంగా అంటే మాకు వాతలు పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాతో అన్నిటికీ సమాధి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నా తర్వాత కూడా బీసీఏ వస్తాడు.
ఇక ఏ ఓసీ కూడా ఈ సీటు మీద ఆశ పెట్టుకోవడం అంత మంచిది కాదు. అదేవిధంగా మీరు అన్న విధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చీరాల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా మీ పేరు ఖరారైన నేపథ్యంలో ఇప్పటివరకు కూడా కొంతమంది ఆశావహులు అయితే తెర మీదకి కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. ఈ ఆశావహాలను కూడా కలుపుకునే ప్రయత్నం అయితే మీరు చేస్తారా లేదా? 100% ఏ ఒక్క వ్యక్తిని కూడా వదిలిపెట్టను. వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళు నాలాగే ప్రయత్నం చేసుకున్నారు, ఇందులో తప్పుపట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అందరికీ సామర్థ్యం ఉంది, వాళ్ళు కూడా టికెట్ అడిగారు, నాలాగా వాళ్ళు కూడా అడగడం జరిగింది. వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, నాకు ఇచ్చాడు. నా బాధ్యతగా నేను అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ నేను తెచ్చుకొని నా వెనకాల తిప్పుకొని నా విజయంలో వాళ్ళందరిని కూడా పాత్రదారులు సూత్రధారులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిగో మా సోదరుడు ఇక్కడే ఉన్నాడు, సజ్జయ వెంకటేశ్వరరావు గారు. మా సోదరుడు ఇక్కడే సజ్జయ వెంకటేశ్వరరావు గారు ఉన్నాడు. అలాగే మా బుచ్చేశ్వరరావు గారు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ప్రముఖులందరూ, ఇదిగో ఈ మండల ఇక్కడే ఈయన ఈ దేవాంగపురి అధ్యక్షుడు. సో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా అందరు కూడా చేనేతలే, తక్కువ మంది మేము ఉన్నాం. మేజర్గా నేను ఒకటే చెప్తున్నాను, ఈ అన్ని ఊర్లో ఎలాగుంటుందో ఇక్కడ చేనేతలదే ప్రధాన పాత్ర. అయితే అవకాశం నాకు ఇచ్చారు అంతే, వేరే ఏం లేదు. నేనేం తేడా లేదు, వాళ్ళతో నేనే వేరే రకంగా లేను, అందరిని కలుపుకొని వెళ్తా. మా మీద గిట్టిన వాళ్ళు ఏదో దుమారం చేస్తూ ఉంటారు, తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటారు. నేనుగా ఈ పొరపాటున మా వాళ్ళని నేను ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడను. కాకపోతే వాళ్ళల్లో ఏంటంటే నా ప్రత్యర్థులు చేసేటువంటి దానికి ఇంకా మా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మా ప్రత్యర్థులు ఇప్పటి వరకు నేను వచ్చిన దగ్గర నుంచి కూడా నన్ను ఈ ఊరు నుంచి ఎలా తరమాలన్న ఆలోచనతోనే పనిచేశారు. ప్రజలకు తెలిసిపోయింది అది, అరే దుర్మార్గులారా మా వాడిని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని మా బీసీలు అందరూ ఫీల్ అయ్యారు, బాధపడ్డారు. మాలో ఎవరికన్నా కొద్దిమంది తెలియలేకపోతే వాళ్ళకి చెప్పుకొని, అయ్యా నేను ఇది పరిస్థితి, వాడెవడో ఇబ్బంది పెట్టి ఇబ్బందికి మనం బలవద్దని నేను చెప్పుకొని మా వాళ్ళందరూ నేను తీసుకొని వెళ్తా. అదేవిధంగా ఇప్పుడు జనసేనలో రాష్ట్రస్థాయి నాయకులు ఆమంచి స్వాములు ఉన్నాడు, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మీరు ఆ స్వాములు కూడా కలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు? నేను ఒక మాట చెప్తాను, నేను ఒకటే మీకు ఒక విషయం చెప్తాను. మా పార్టీ, నేను వ్యక్తిగతంగా మీరు ఎవరి పేరు దయచేసి మీరు మొన్న కూడా మీకు చెప్పాను, మీకు అదే పాయింట్లో ఉంటున్నారు మీరు. నేనేమంటానంటే జనసేన అండ్ బీజేపీతో కలిపి నేను ఉమ్మడి అభ్యర్థిని. నేను ఒక్కనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కాదు, ఇక్కడ ఒక తెలుగుదేశం కాదు, తెలుగుదేశము జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని నేను. నాకు వీళ్ళ సహకారం తీసుకుంటా, అలాగే మా బలహీన వర్గాలు ఈ మూడు పార్టీల్లో ఉన్నారు మా వాళ్ళు, అందరినీ కలిపి తీసుకుని ముందుకెళ్తాం. మీరు వ్యక్తిగతంగా నన్ను ఎవరి గురించి దయచేసి మీరు అడగద్దు. మొత్తానికైతే మటుకి రానున్న 2024 ఎన్నికల నేపథ్యంలో కూడా చీరాల నియోజకవర్గంలో అన్ని పార్టీలు ఉమ్మడిగా ఉన్నటువంటి బీజేపీ జనసేన కలుపుకొని, అదేవిధంగా ఇక్కడ గెలుపు ఫ్యాక్టర్ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం అయితే కలుపుకొని కూడా ముందుకెళ్ళి విజయం అయితే సాధిస్తామని చెప్పేసి కూడా ఎంఎం కొండ అయితే మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ చీరాల, ఉమ్మడి ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.